नेक्स्ट टॉपिक टू वेरी इंपॉर्टेंट टॉपिक टू दरखास्तुपै ఎక్కువగా వచ్చిన మొత్తం దరఖాస్తుపై ఎక్కువగా వచ్చిన మొత్తం సర్దుబాటు చేయడం దరఖాస్తుపై ఎక్కువగా వచ్చిన మొత్తం సర్దుబాటు చేయడం ఇది ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా అంటే ఏంటి అంటే చూడండి కొన్ని సందర్భాలలో కంపెనీ జారీ చేసిన వాటాల కన్నా అధిక దరఖాస్తులు వస్తాయి అంటే ఎక్కువగా దరఖాస్తులు వస్తాయి ప్రజలు ఎక్కువగా కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతారు కంపెనీ దగ్గర ఉన్న వాటాల కన్నా కంపెనీకి అధిక దరఖాస్తులు రావడాన్ని ఆ వచ్చిన దరఖాస్తుల్ని ఏం చేయాలి మరి సర్దుబాటు చేయాలి అడ్జస్ట్మెంట్ చేయాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీ దగ్గర 10 పెన్నులు ఉన్నాయి పది పెన్నులు ఉంటే ఆ పెన్నుల కోసం 12 మంది మీకు అడ్వాన్స్ పంపించారు అర్థమవుతుందా మీ దగ్గర ఉన్న పెన్నులు 10 పెన్నులు అమ్మడానికి పెట్టారు కానీ 12 మంది అడ్వాన్స్ పంపించారు మీకు అసలు ఫస్ట్ మీకు ఎన్ని అడ్వాన్స్లు వచ్చాయి 12 మంది అడ్వాన్స్లు మీకు వచ్చాయి కానీ మీరు 12 మందికి అమ్మడానికి మీ దగ్గర పెన్నులు ఉన్నాయా లేవు 10 మందికి మాత్రమే అమ్మగలుగుతాం 10 మందికి మాత్రమే అమ్మగలుగుతాం మరి మిగతా రెండు ఏం చేయాలి అంటే దానికి రెండు రకాల పద్ధతులు ఉన్నాయి దరఖాస్తులు ఎక్కువగా వస్తే ఆ ఎక్కువగా వచ్చిన దరఖాస్తులను సర్దుబాటు చేయడానికి రెండు రకాల పద్ధతులు ఉన్నాయి ఒకటి ఏంటి అంటే అధిక దరఖాస్తులను సర్దుబాటు చేయడానికి ఒకటి వాపసు చేయడం ఒకటి వాపసు చేయడం రెండోది ప్రోరేటాలో సర్దుబాటు చేయడం ప్రోరేటా పద్ధతిలో సర్దుబాటు చేయడం మన దగ్గర ఉన్న వాటాల కన్నా అధిక దరఖాస్తులు వస్తే ఆ అధిక దరఖాస్తులని ఏ విధంగా సర్దుబాటు చేయాలి అంటే దానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి వాపసు చేయడం రెండోది ప్రోరేటా పద్ధతిలో సర్దుబాటు చేయడం సో అందులో మొదటిది వాపసు చేయడం అనేది చాలా ఈజీ పద్ధతి పది మన దగ్గర 10 పెన్నులు ఉన్నాయి 12 దరఖాస్తులు వచ్చినాయి అంటే 12 మంది అడ్వాన్స్ పంపించారు అందులో మొదటగా ఏ పది అయితే వచ్చినాయో ఆ 10 మందికి అమ్మేసి మిగతా రెండు వాపసు చేయడం చాలా సింపుల్ పద్ధతి అంటే మనకి ఏదైతే ఎక్కువగా వచ్చిందో డబ్బు ఆ ఎక్కువగా వచ్చిన డబ్బుని మనం వాపస్ చేస్తాం ఎట్లా వాపస్ చేయాలి ఎక్కడ నుంచి వాపస్ చేస్తాం ఆ డబ్బుని అధికంగా వచ్చిన డబ్బుని మనం ఎక్కడి నుంచి వాపస్ చేస్తాము అంటే చూడండి ఫస్ట్ మనకి దరఖాస్తుల మీద కదా ఎక్కువ మొత్తం వస్తుంది దరఖాస్తుల మీద ఎక్కువ మొత్తం వస్తుంది ఫస్ట్ చెప్పే ఏంటి మనకి దరఖాస్తులు వస్తున్నాయి బ్యాంకు ఖాతా డేటా టు వాటా దరఖాస్తు బ్యాంకు ఖాతా డేటా టు వాటా దరఖాస్తు ఓకే ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లో మన దగ్గర 10 పెన్నులు ఉంటే 12 పెన్నులకు వచ్చినాయి 12 × 10 120 ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం 120 దరఖాస్తు సొమ్ము వచ్చినందున అర్థమవుతుందా మనం జారీ చేసింది 10 అట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్ వచ్చిన దరఖాస్తులు 12 రెండు దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి ఇప్పుడు ఆ రెండు దరఖాస్తుల్ని మనం రిటర్న్ చేసేస్తున్నాం వాపస్ చేసేస్తున్నాం అది చాలా సింపుల్ మెథడ్ ఫస్ట్ మనకి ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి 12 దరఖాస్తులు వచ్చినాయి బ్యాంక్ డబ్బు 12 దరఖాస్తులకు వస్తుంది కాబట్టి ఫస్ట్ దరఖాస్తు సొమ్ము రాసుకోవాలి నెక్స్ట్ ఈ దరఖాస్తు ఎక్కడికి మళ్ళిస్తాం మనం మూలధనానికి మళ్ళిస్తాం అవునా వాటా దరఖాస్తు ఖాతా డేటా వాటా దరఖాస్తు ఖాతా డేటా టు వాటా మూలధనం ఖాతా వాటా మూలధనం ఖాతా మామూలుగా దరఖాస్తు మూలధనానికి మళ్ళిస్తాం
మరి ఇప్పుడు మనకి దరఖాస్తు 120 రూపాయలు వచ్చింది కదా అని మూలధనానికి 120 రూపాయలు మళ్ళించేస్తే ఇది తప్పు. ఎందుకు? మన దగ్గర ఇన్ని వాటాలు లేవు. మన దగ్గర ఉన్న వాటాలన్నీ 10 × 10 = 100 రూపాయలే. మరి మిగతా మొత్తాన్ని ఏం చేయాలి? వాపసు చేయాలి, రిటర్న్ చేసేయాలి. ఎవడైతే మనకి అడ్వాన్స్ డబ్బు పంపించాడో వాడికి వాపస్ చేసేయాలి. కాబట్టి టు బ్యాంక్ ఖాతా ఆ డబ్బుని రిటర్న్ చేసేస్తున్నాం అంతే. టు బ్యాంక్ ఖాతా ఎంత? 20 రూపాయలు. ఓకే, అధిక మొత్తం వాపసు చేసినాం. చాలా సింపుల్. మిగతా లెక్క అంతా కంటిన్యూ, మామూలుగా కంటిన్యూ అయిపోతుంది. అర్థమవుతుందా? వాపసు చేయడం అనేది ఎక్కడ వాపసు చేస్తాము? మనకి దరఖాస్తుతో అధిక డబ్బు వస్తుంది, ఆ వచ్చినటువంటి అధిక డబ్బుని మూలధనానికి మళ్ళించే చోట వాపసు చేసేయాలంటే ఇది వాపసు చేయడం. అంటే ఎక్కువగా వచ్చిన వాటాలని వాపసు చేసే పద్ధతి. ఇక రెండవ పద్ధతి ఏంటి అంటే ప్రోరేటా పద్ధతి. అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ప్రోరేటా.